వజీ ఫైనాన్స్ హరీష్ పంట కాలంలో రైతుకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది మొదటి దశలో రెండు పంటలకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆ సాయం మొత్తాన్ని రెండు పంటలకి కలిపి పదివేల రూపాయలకు పెంచింది కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ రైతుబంధు సాయాన్ని మాత్రం ప్రభుత్వం ఆపలేదు సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేసింది గత వానాకాలం పంట సమయంలో రైతుబంధు సహాయాన్ని ప్రభుత్వం కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లో జమ చేసింది ఈ పథకం కింద రెండు వేల ఇరవై ఒకటి వానాకాలం మరియు యాసంగిలో యాభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది రైతులకు పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లను ప్రభుత్వం అందించింది గడిచిన మూడేళ్లలో రైతు బంధు పథకం కింద ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలను రైతులకు అందించింది లబ్ధి పొందిన రైతుల్లో యాభై మూడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అంటే తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు కావడం గమనార్హం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రైతు బంధు పథకం కోసం పద్నాలుగు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తుంది టీటీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ కరియే లైక్ కరియే ఆర్ కమెంట్ కరియే ఆర్ హా ప్రెస్ ద బెల్ ఐకాన్ तो एवरी अपडेट के लिए थैंक यू सो मच